ఇయర్ రైట్ నెక్స్ట్ అండి రేవంత్కి నోటీసులు బీజేపీ ఉచ్చు బిగిస్తుందా అంటే ఓటుకు నోటు కేసు విషయంలో సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వటం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 2015లో జరిగినటువంటి కేసు ఇది ఆ రోజుల్లో సంచలనం సృష్టించినటువంటి కేసు ఆ రోజుల్లో సెబాస్టియన్ కావచ్చు అట్లాగే వారికి సంబంధించినటువంటి రుద్ర నరసింహ కావచ్చు వీళ్ళకు కూడా నోటీసులు జారీ చేశారు ఆ రోజు ఓటుకి డబ్బులు ఇవ్వటం ఆ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటు కొనుగోలు సంబంధించినటువంటి కేసు విషయంలో అయితే ఇది ఇప్పుడు ఈ కేసు పైన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు అట్లాగే సత్యవతి రాథోడ్ మొహమ్మద్ అలీ గారు వీళ్ళు సుప్రీంకోర్టులో ఇచ్చేశారు ఏమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నాడు హోంమంత్రి గారు ఉన్నాడు ఆయన ఇప్పుడు ఈ కేసుని ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ కేసుని మహారాష్ట్రకు తరలించండి అని చెప్పని వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేశారు అయితే దీని వెనక మనం గమనిస్తే రాజకీయంగా తనని బ్రేక్ చేయాలి తనని దెబ్బగొట్టాలి అనే ఉద్దేశంతో ఈ కేసుని స్పీడ్ చేస్తున్నారు ఈ కేసుని హైప్ చేస్తున్నారు ఈ కేసు ఉన్నంతసేపు ఇది కేసు సుప్రీంకోర్టులో నడిచినంతసేపు కూడా కొంత బీజేపీకి కూడా కొంత దీని మీద గేమ్ ఆడేటువంటి అవకాశం ఉంటుంది ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న గేమా లేకపోతే ఓన్లీ బీఆర్ఎస్ ఆడుతున్న గేమా లేదా బీజేపీ దీని వెనక ఉండి నడిపిస్తున్నటువంటి గేమా అనేటువంటిది కొద్ది కాలం తర్వాత తెలిసిద్ది కానీ అంటే సరే సుప్రీం న్యాయస్థానం ప్రకారం న్యాయస్థానం జరిగింది కానీ కేసుని కొంత నడిపించడం అంటామా లేదా ప్రభావితం చేయటం అంటామా లేదా కేసుకు సంబంధించినటువంటి కామెంట్స్ని పొలిటికల్ కామెంట్స్ని చేయటం అంటామా ఆ పొలిటికల్ కామెంట్స్ని చేయటం ద్వారా దాన్ని హీట్ జనరేట్ చేయొచ్చు రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు అని అన్నారనుకోండి ఆ కేసు విషయంలో తొందరలో ఇదైద్ది అని అన్నారనుకోండి అలా అంటం ద్వారా దాన్ని ఇది క్రియేట్ చేయటం అనేటువంటి దాంట్లో ఒక పొలిటికల్ సినారియో కనిపిస్తూ ఉండొచ్చు సరే ఆ విధంగా ఆయన చెక్ పెట్టాలనుకోవచ్చు ఎందుకంటే ఆ కేసు విషయంలో ఆయన ఎప్పుడో దాని పరిధులను దాటేశాడు ఆయన మీరు ఏం చేస్తారో చేయండి ఆ కేసులో ఏంటి అనేది గతంలోనే ఆయన జైల్లోకి వెళ్ళి వచ్చారు జైల్లోకి వెళ్ళి తొడగొట్టారు మీసం తిప్పారు నేను సీఎం అవుతాను కేసీఆర్ జైల్లో పెడతానన్నారు ఆయన సీఎం అయ్యారు కేసీఆర్ జైల్లో పెట్టే పరిస్థితి ఆయన చేయడం అనుకుంటున్నాను నేనైతే సరే ఇది జరిగినటువంటి ప్రక్రియ అలాంటివి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి రాజుగారు ఈ కేసు కొంత ప్రభావితం ఉంటుంది మధు అన్నారు సార్ మధు మధు ఏంటి మొత్తానికి ఏంటి ఈ కేసు సార్ అలా కాకపోతే ఇలా ఇలా కాకపోతే ఇంకోలా మొత్తానికి ఎల్ఏడబ్ల్యూ లా చేద్దాము ఇరుకున పెడదాము అనేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనడానికి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామం ఇప్పుడు రైట్ మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు సార్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 2 మంత్స్ అయింది సో 2 మంత్స్ అయిన తర్వాత ఆయనను ఆ సీట్లో కూర్చోడడం అనేటటువంటి ఆ సీన్ ఏదైతే అది చూడలేక ఇటువంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయా అనే డౌట్ కూడా లేకపోలేదు ఎందుకు అంటే అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అప్పుడే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఓటుకు నోటు ఏదైతే ఉందో అప్పుడే జరిగింది సో ఇన్ని సంవత్సరాల పాటు ఏమీ కూడా రేవంత్ రెడ్డి ఓకే కేసు అయ్యింది తర్వాత దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కోర్టు అవన్నీ కూడా ఓకే అప్పటి వరకు లేనటువంటిది ఇప్పుడు ఎందుకని 2 నెలల తర్వాత తెర మీదకు వచ్చింది సుప్రీంకోర్టు వరకు కూడా ఒక పిటిషన్ దాఖలయ్యింది హైదరాబాద్ నుంచి కేసు మొత్తాన్ని కూడా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్ అనేటటువంటి ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయాలి అనేటటువంటి ఈ పిటిషన్ ఏదైతే ఉందో ఎందుకు వచ్చింది అందులో చాలా స్పష్టంగా జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నా ఆయన కొన్ని విషయాలు అయితే చెప్పారు ఇక్కడ ఉంటే కేసు హైదరాబాద్లో ఉంటే మాత్రం రేవంత్ రెడ్డి వచ్చేసి హోంమంత్రిగా అండ్ సీఎంగా ఉన్నారు కాబట్టి కేసు మీద ప్రభావం పడుతుంది కేసు విచారణకు సంబంధించినటువంటి వాటిల్లో అధికారులు అనే వాళ్ళు భయపడతారు ఆయనే 2 శాఖలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఈ కేసు అంతటిని కూడా ఎంపీకి మధ్యప్రదేశ్కు ట్రాన్స్ఫర్ చేయండి అక్కడే విచారణ జరిగేలాగా చూడండి అంటూ కూడా ఆ పిటిషన్ దాఖలు చేశారు అయితే దానికి టోటల్ కౌంటర్గా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే రేవంత్ రెడ్డికి సీఎంగా కాకుండా ఒక కామన్ మ్యాన్గా ఈ కేసులో ఒక అక్యూజ్డ్ పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తిగా నోటీసులు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా నోటీసులు జారీ చేశారు సెబాస్టియన్ కూడా నోటీసులు జారీ చేశారు మీరందరూ కూడా 4 వారాల లోపల మొత్తం దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వమని అయితే అడిగారు సార్ అంటే వీళ్ళు ఇటువంటి పిటిషన్ వచ్చింది కాబట్టి మీ వర్షన్ ఏంటి ఇలా కేసును ట్రాన్స్ఫర్ చేయమని అంటే మధ్యప్రదేశ్కు ట్రాన్స్ఫర్ చేయమని బీఆర్ఎస్ పార్టీ తరఫున నాయకులు దాఖలు చేశారు కాబట్టి మీ వర్షన్ ఏంటి అని అయితే 4 వారాల పాటు టైం ఇచ్చారు సార్ ఓకే రైట్ మధు